దేశంలో కరోనా వ్యాధి విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఐఎఫ్టియు పిఎల్ పిడిఎస్యు నాయకులు ఎల్బి రవి వనమాల సత్యం జన్మానపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. దేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ను జాతీయం చేసి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని వారన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 97వ వర్ధంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటతల్లిలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐఎఫ్టియు పిఎల్ పిడిఎస్యు నేతలు ఎల్బి రవి వనమాల సత్యం జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ బ్రిటిష్ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా దేశంలోని వనరులు అందరికీ సమానంగా చెందాలని గిరిజన గోండుల హక్కుల కోసం సమ సమాజ స్థాపన కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. నేడు దేశంలో మోడీ ప్రభుత్వం విద్య కార్మిక రైతు వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్నారని కేవలం దేశ సంపదను కొద్ది మంది కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. అల్లూరి పోరాట స్ఫూర్తి నేటి ప్రశ్నించే గొంతులకు అవసరమని అన్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ల కొరత వలన ప్రజలు చనిపోతున్నారని మరొకవైపు ప్రజల అనారోగ్యం ఆసరా చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల ఆస్తులు అమ్ముకునేలా ఫీజుల దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జిల్లా మురళి శివకుమార్ భాస్కర్ మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు 97వ వర్ధంతి. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి వచ్చి ఈ దేశ సంపదని కొల్లగొడితే తను ఖబర్దారని నినాదించినటువంటి గొప్ప మహాశయుడు. అదే స్ఫూర్తితోని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా శ్రమజీవులు సంపాదిస్తే, శ్రమజీవుల ఉత్పత్తి ద్వారా అదనపు విలువ ఈరోజు మొత్తం కూడా అంబానీ ఆదాని లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ చేతుల్లోకి పోతుంది. వాళ్ళు కుబేరులు అవుతున్నారు. సామాన్య ప్రజలు మాత్రం రోజువారీగా పేదరికంలో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. కరోనా వచ్చి విలయతాండవం చేస్తుంటే దాదాపు 23 లక్షల మంది ఈరోజు పేదరికంలోకి నెట్టబడేటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మోడీ మొత్తం కూడా 5 రాష్ట్రాలలో ఎన్నికలే ప్రధానంగా తీసుకున్నాడు తప్ప కరోనా కట్టడిలో ప్రజల్ని ఆదుకున్నటువంటి దాంట్లో చిత్తశుద్ధి లేదు. వెంటనే ఆయన దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ఆయన వైఫల్యాలని వెంటనే విడనాడి ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేసీఆర్ కూడా ఈరోజు రాష్ట్రంలో వ్యాక్సిన్ లేదు, అదేవిధంగా ఆక్సిజన్ లేదు, మిగతా లేవనుకుంటేనే అటు ఊగిసలాటలో ఈరోజు రాష్ట్ర ప్రజల్ని పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఏమేమి కావాలో కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీతారామరాజు, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు అందరికీ సమానంగా పంచాలని, అదేవిధంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయన స్ఫూర్తి ఈరోజు నేటి యువతకు అదేవిధంగా ప్రజలకు అవసరం. ఈరోజు దేశంలో కరోనాతోనే ఒకవైపు ఆక్సిజన్ లేక మరొకవైపు హాస్పిటల్లో బెడ్లు లేక అనేక మంది రోగులు చనిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు మోడీ కేవలం విగ్రహాలు అదేవిధంగా గుళ్ళు గోపురాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈరోజు కరోనా పేషెంట్లకు ఇవ్వట్లేదు. వైద్య రంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతన విద్యా విధానం కానీ అదేవిధంగా రైతు చట్టాలను కానీ ఈరోజు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలను బానిసలుగా చేసుకునే చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. దీనికి వ్యతిరేకంగా 100 సంవత్సరాల క్రితం పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ఈరోజు మనందరం కూడా ఉద్యమించాలని